ముందుకు రావాలి మహిళలు రాజకీయాలు చేయాలి మహిళలు అంటే ఇంటికి వంటింటికి పరిమితం కాదు రాజకీయాలు కూడా చేయాలి అనే ఒక సిద్ధాంతం అనేది నాకు బర్రెలక్కది చాలా నచ్చింది కాబట్టి మరి బర్రెలక్కకు ఈ రోజు ఒక మహిళగా మరి భారతదేశంలో ఉన్న ప్రతి మహిళలు కూడా బర్రెలక్కకు మరి సపోర్ట్ చేయాలి అదే విధంగా మహిళలు బయటికి రావాలి నిరుద్యోగుల కోసం కూడా మరి చెల్లే శిరీష మరి పోరాటం చేస్తున్నాను నేను వచ్చినా అని మరి చెప్పడము నేను వీడియోలలో చూడడం జరుగుతుంది కాబట్టి మరి ముందుకు నడిపించాలని నా ఒక చిన్న సహకారంతో ముందుకు రావడం జరిగింది ఇదే విధంగా మరి నేను కోరుకుంటుంది ఏంటిదంటే మహిళలందరూ కూడా రాజకీయం చేయాలి బయటికి రావాలి రాజకీయాలలో ఉండాలి మహిళలు ముందుకు ప్రతి ఒక్క విషయాలలో కూడా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా అందరూ కూడా సమాన హక్కులతో బయటికి వచ్చి రాజకీయాలు చేయాలి అనే ఒక సిద్ధాంతము మరి గడప గడపలో ప్రతి ఆడపిల్లలు కూడా మరి ఆలోచించుకొని మరి బయటికి వచ్చి రాజకీయాలు చేసి మరి 95% ప్రజలు బహుజన రాజ్యాధికారం కోసం మరి 95% ప్రజలందరూ కూడా రాజకీయాలు చేయాలి రాజకీయాలు చేయడానికి ముందుకు రావాలి రాజ్యాధికారం రావాలి అందరూ కూడా మరి అసెంబ్లీ వరకు కూడా మరి పార్లమెంట్ వరకు కూడా మరి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎంపీ స్థాయి వరకు కూడా మరి పోవాలి 95% ప్రజలు రాజకీయం చేయాలి అనేది ఒక నా సిద్ధాంతం ఆ సిద్ధాంతం మేరకు మరి చెల్లెను శిరీషను చూసి మరి అభినందించడానికి వచ్చిన కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా కోలాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను బర్రెలక్క కుటుంబంపై దాడి జరిగింది ఏ విధంగా ఖండిస్తున్నారు జస్ట్ చూడడానికి వచ్చినాం అన్న తెలుసుకున్నాక దాని తర్వాత మీరు అడిగేసి కూర్చోలేక బాగుంటది